విధాలుగా కాక అన్ని విధాలుగా మంచి గర్వపడేలాగా ఆయన చేసిన విధానాన్ని పది మందికి ఒక మంచి వైద్యుడిగా సేవ చేస్తూ అలాగే ఈ స్కూల్ అభివృద్ధి తెలుగుతున్న సింగ్ గారికి అభినందిస్తూ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ టీచర్స్కి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ వచ్చిన పిల్లలకు అందరికీ ఆ దేవుడు అన్ని రకాలుగా స్వామి ఆరోగ్యాన్ని అందించామని వచ్చిన పేరుతో మరి మన మీడియా మిత్రులకు అందరికీ నా హృదయ నమస్కారం తెలియజేసుకున్నాను. నేను చెబుతున్నది ఏంటంటే ఈ వాతావరణాన్ని ఈ వాతావరణంలో ఇక్కడ వచ్చిన తర్వాత నాకు నిజంగా చాలా ఒక విధమైన అనుభవం. ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో మన సింగారు ఎప్పటి నుంచో ఒకసారి మా స్కూల్ని సందర్శించాను సార్. అక్కడ చాలా మంచి పిల్లలు, పేద పిల్లలు, అనాథ పిల్లలు, రకరకాల పిల్లలతో స్కూల్ చాలా మంచి ఎన్వైరాన్మెంట్తో నడుస్తుంది. ఒకసారి నేను తప్పకుండా రావాలి సార్ చెప్పడం జరిగింది. ఆయన కోరిక మేరకు తర్వాత ఇక్కడ నేను ఏదో ఒకటి చేయాలి అనే తపనతో పిల్లలందరికీ మంచి చేయాలి మైండ్గా ఇప్పుడు మనకు కావాల్సింది విద్యాలు వైద్యం చాలా ముఖ్యం కాబట్టి ముందుగా మునుముందు దేశ భవిష్యత్తుకు అన్ని విధాలుగా తోడ్పడే ఈ స్టేజ్ నుంచి ఒక మంచి ఒక క్రమశిక్షణ అలవర్చుకునే స్టేజ్ కాబట్టి ఇప్పుడు ఈ పిల్లలే రేపటి నేటి బాలాలే రేపటి బాలులుగా కాబట్టి వీళ్ళని ఈ స్థానం ఈ స్టేజ్ నుంచే ఒక పద్ధతిగా ఒక మంచి విలువలతో కూడిన విద్యను అందించవలసిందిగా టీచర్లకు అందరికీ నా విన్నపం. అందరినీ చూసుకుంటే నిజంగా మా తల్లులుగా తల్లులుగా మాకు ఇదవుతుంది. ఇది గురువులు గురువులతో పాటు తల్లులు కూడా అందరికీ కూడా ఒక టీచర్లుగా కూడా తల్లిగా వాళ్ళు గుర్తించి వాళ్ళు ఈ పిల్లలను ఎంతో అభివృద్ధి స్థానంలో నిలబెట్టాలని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను. సంతోషపడవలసినటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. నా కోరిక మేరకు, ఆహ్వానం మేరకు గౌరవనీయులు ప్రముఖ గొప్ప పారిశ్రామికవేత్త అయినటువంటి తూర్పు లింగారెడ్డి గారు మా ఆహ్వానాన్ని మన్నించి మన గ్రామంలో ఉన్నటువంటి కస్తూరిబా స్కూల్ను ఇచ్చేయడము చాలా సంతోషం సార్. మీకు కూడా సభాముఖంగా నేను నా యొక్క అభినందన మందరమాల తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉపాధ్యాయులు కాదు మీరు మాతృమూర్తులు అన్నటువంటి పదాన్ని తూర్పు లింగారెడ్డి గారు ఉపాధ్యాయులను వాడడం అది ఎంతో అందమైనటువంటి పదంగా నేను భావిస్తూ వారి యొక్క పాదాలపు నా యొక్క శిరసాభివందనాలు. అదేవిధంగా ప్రగతి రథచక్రాలు లాంటి వాళ్ళు పత్రికా విలేకరులు వారి యొక్క సుముఖానికి కూడా నేను నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను.
అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ పాఠశాల ఏర్పడడానికి స్థలదాత అయినటువంటి కీర్తి శ్రేష్ఠులు మా తండ్రి గారికి కూడా సభాముఖంగా నేను నమస్కారాలు. మనమంతా ఎవరం? మనమంతా ఎవరం?